మనందరికి ఎంతో ఇష్టమైన ఆంధ్ర స్పెషల్ ఉలవ చారు అండి. చూడండి ఎంత థిక్ గా ఉంది కదా. చాలా ఈజీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం ఈ ఉలవ చారుని. ఈ ఉలవ చారు నేను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేశాను ఇప్పుడు చూసేద్దామా. ఇది వారికి ఎంతో ఇష్టమైన ఉలవ చారు అండి. చూడండి దీన్ని బ్లాక్ వైట్ రెండు కలిసి ఉలవలు తీసుకున్నానండి ఒక కప్పు. ఈ ఉలవల్ని శుభ్రంగా కడిగించుకొని ఓవర్ నైట్ అండి 12 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. నేను ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయి. కడిగేసుకొని సోక్ చేశానండి. బ్లాక్ రెడ్ వైట్ మూడు కలర్స్ ఉన్నాయండి నా ఉలవలు. బాగా నానిపోయేవి. ఈ ఉలవల్ని నేను ప్రెషర్ కుక్కర్లో ఇందులో 2.5 గ్లాసులు వాటర్లో నానబెట్టానండి. కడిగేసి నానబెట్టుకున్నానండి. దీనికి కొలతండి మనం 2 గ్లాసులు 2.5 అంటే 1/2 గ్లాస్ ఏమో నానడానికి తీసుకున్నాను. 2 గ్లాసులు ఉన్నాయి. 6 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 2 నేను కొలు సట్టే పెట్టానండి. 6 గ్లాస్ వాటర్స్ ఇదిగో ఇంత పోసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. పసుపు వేసేసి మనము దిండు పెట్టేసి ప్రెషర్ కుక్కర్లో ఉండి 10 విజిల్ వచ్చినంత వరకు ఇది ఉడికించాలండి. ఉలవలు మనం కుక్కర్లో పెట్టండి. 12 విజిల్స్ వచ్చాయి. చుట్టూతాం చక్కగా ఉడికిందండి. ఇంకే ఉలవలు బాగానే చిక్కగా వచ్చిందండి. ఇప్పుడు ఈ ఉలవ చారుకి పోపు వేసుకోవడానికి పెద్ద సైజు అండి టమాటా తీసుకున్నాను. ఎండుమిర్చి చింతపండు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లి పెద్ద సైజు ఉల్లిపాయలండి వెల్లుల్లిపాయలు జీలకర్ర అండి. ఇప్పుడు ఈ ఉలవలన్నీ ఉడగట్టుకున్నాం. ఇదేనండి మనకి ఉలవ చారు పోపు వేసుకున్నాం. పోపు వేద్దామండి. కొంచెం జీలకర్ర అండి వెల్లుల్లి ఎండుమిర్చి అండి కరివేపాకు ఉల్లిపాయలండి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి. టమాటా అండి ఉల్లిపాయలు అన్ని వేగిపోయాయి కదండి. పసుపు అండి వేయించుకున్నాను. ఈ ఉలవ చూసుకుంటూ చూడండి ఇది వేసేస్తున్నాను. చూడండి ఎంత చిక్కగా వచ్చింది. చింతపండు ఇదండి చింతపండు గుజ్జు అండి. ఉలవ చారులో అండి ఉల్లిపాయలు వెయ్యరు కానీ మా ఇంట్లో ఉలవ చారు చాలా త్వరగా తినేస్తారు అంత విషయమే నేను ఉల్లిపాయ కూడా వేసానండి. చక్కగా మరగనిద్దామండి. కొన్ని ఉలవ ఇక్కడ ఉలవలు ఉన్నాయి చూడండి
ఈ ఉలవలండి మనం గుగ్గిలాలకి చేసేసుకోవచ్చు అండి. కొంచెం పోపేసి నాకు చిక్కదనం కోసం అండి నేను ఇన్ని ఉలవలు మిక్సీ పట్టి దాంట్లో కలిపేస్తాను. ఇది పోపేసేసి మనం తినొచ్చు అండి. ఇవి కూడా వేస్ట్ అవ్వు, చాలా మంచిదండి హెల్త్ కోసం. చూడండి ఉలవ చారు ఎలా మంచిది, చిక్క వచ్చింది. ఇవి ఉన్నాయి చూడండి ఉలవ గుగ్గిళ్ళు, ఇవి మనం ఫ్రై చేసుకొని తినొచ్చు అండి. నేను ఇంకా కొంచెం చిక్కదనం కోసం కొన్ని ఉలవలనండి మిక్సీ పెట్టాను. ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇంక ఈ పేస్ట్ ఉంటండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ చా చేసుకోవచ్చు అండి. తెల్ల వేయలేదు కదా, తెల్ల వేసేసుకున్నాను. దీనికి ఒక్క మరుగు మరుగు ఇద్దామండి, అదంతా పోపు వేసుకుందాం. చూడండి ఎంత మంచిగా మరిగింది, చాలా తిక్కిగా వచ్చింది. ఈ ఉలవ చారు అండి మనకి నిలువ ఉంటుందండి. ఒక మాటలో చెప్పాలంటే ఇది మన హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ చారు కూడా అనొచ్చు. ఇక్కడ పోపు వేస్తున్నానండి. ఈ చారు కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. పోపు తెలుస్తుందండి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలండి. ఈ ఉలవ చారుకి ఒక్క మారే పోపు వేస్తారండి, కానీ నేను లాస్ట్ కూడా పోపు వేస్తున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు అండి. పోపు చక్కగా వేగిందండి. నేను మెంతులు కూడా వేసానండి. చూడండి మెంతులు వెల్లుల్లిపాయలు అంతా చక్కగా వేగింది. ఒక పావు స్పూన్ ఇంగువ లాస్ట్ వేస్తున్నానండి. పోపేసి ఇంకా స్టవ్ కట్టేస్తున్నానండి. చాలా వేస్తుందండి ఈ చారు చూడండి. ఇందులో వేసేద్దామండి మన ఆంధ్ర స్పెషల్ ఉలవ చారు రెడీ అయిపోయింది అండి. చూడండి ఎంత బాగుంది చారు అండి, నిలువ ఉంటుందండి. ఇందాక చెప్పాను కదా హెల్త్ కోసం చాలా మంచిదండి ఈ చారు. ఈ చారు అందరూ తినొచ్చండి, రైస్తో చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శాంతి క్రియేషన్ చేయనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.